वेलकम टू सुमा अड्डा इक मोदलेडदामा స్పాన్సర్ల లిస్ట్లే ఇంత చదివినటువంటి నేను నిజంగానే ఏ ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఉండుంటే మీకు ఇంత మంచి యాంకర్ ఉండేది కాదు. ఏం కనిపెట్టాను రా బాబు, ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఇలా రకరకాలుగా కనిపెడుతూ ఉంటారు తెలుసా. బై ది వే హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ది షో. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? వివేకవర్ధన్ డిగ్రీ కాలేజ్. థ్యాంక్స్ అమ్మా మా సుమా అడ్డా షోకి వచ్చినందుకు. కరెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారా బాగానే? నా దగ్గర ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. జనాలు జంతువులకు కూడా మేకప్ వేస్తున్నారంట తెలుసా మీకు. ఈ మధ్య కాలంలో భూపాన్పల్లిలో ఒక అతను కోతులు చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కుక్కకి పులి పెయింట్ వేసాడంట. అతనికి తర్వాత తెలిసిందంట వస్తున్నవి కూడా కోతులు కాదు, పిల్లుల వేషంలో ఉండేటువంటి కోతులు అని. ఓకే, ఎనీవే స్టూడెంట్స్, ఈ రోజు మన కార్యక్రమానికి నాలాంటి సింగర్స్ కాకుండా రియల్ సింగర్స్ రాబోతున్నారు. పాటలు పాడడంలో వీళ్ళకుంటుంది ఒక స్పెషల్ స్టైల్, అది వింటూ ఉంటే కరిగిపోతాయి మా మనసులు. లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ అండ్ సాకేత్. ఆలస్యం చేయకుండా ఆ పెద్ద వాళ్ళని ఇద్దరిని పిలిచేద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ గా వీళ్ళు అందుకుంటున్నారు ఎన్నో అవార్డులు. వీళ్ళు పాటలు కంపోజ్ చేస్తే బ్రేక్ అవుతాయి ఎన్నో రికార్డులు. లెట్స్ వెల్కమ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్పి పట్నాయక్ గారు అండ్ రఘు కుంచే. పెద్దవాళ్ళు వస్తున్నారు అని అన్నారు మా గురించి. అసలు నా వయసు 26, నేను పెద్దవాడిని అని మీరు ఎలా ఎవరండి వయసు గురించి మాట్లాడింది? మీకుండేటువంటి విజ్ఞత గురించి, మీకుండే టాలెంట్ గురించి, మీకుండేటువంటి సక్సెస్ గురించి, అది మేము అన్నది పెద్దవాళ్ళు అని. మళ్ళీ చెప్తున్నా, వయసులో పెద్దవాడని మాత్రం అనద్దు. ఐఎమ్ జస్ట్ 26. వయసు అయిపోతేనే మతి మరిపి వచ్చేది. మతి మరుపు అనేది టెస్ట్ చేద్దాం చూడండి. అసలు రఘు నన్ను గుర్తుపట్టాడు. ఐఎమ్ సుమా. రఘు అయితే ఫుల్ క్లీన్, ఈజ్ లుకింగ్ లైక్ అ యంగ్స్టర్ రే. ఆర్పి గారు, మీరు ఒక సింగర్ గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, ఒక యాక్టర్ గా ఎన్ని రోల్స్ ప్లే చేస్తూ వచ్చారు ఇన్ యువర్ లాంగ్ కెరియర్? ఇప్పుడు ఏమైనా ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారు? డైరెక్షన్ చేస్తే అన్ని చేసినట్టు. సో మీరు డైరెక్షన్ లో అట్లా సెటిల్ అయ్యారు రఘు గారు? యాక్టర్ గా ఒక 5 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి రిలీజ్ కి. చాలా బిజీ ఆర్టిస్ట్. అంటే ప్రతి మనిషికి లైఫ్ లో ఒక మైల్ స్టోన్ అట్లా ఉంటాయి కదా. రఘు లైఫ్ లో ఇలా వెళ్ళగానే ఒక మైల్ స్టోన్, మళ్ళీ ఇదొక మైల్ స్టోన్. అంటే హీ ఎంటర్డ్ యాజ్ అన్ యాక్టర్, దెన్ సింగర్, యాంకర్, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇప్పుడు ఫిల్మ్ లో విలన్, యాక్టర్. మొన్న రీసెంట్ గా ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశారండి యుఎస్ కెళ్ళి. అదేంటది కాసా ట్రెండింగ్, ట్రెండింగ్ మీద సాంగ్ రిలీజ్ అవుతుంది. అది మంచి ఐడియా అండి. అసలు ట్రెండ్ అవుతుందా లేదా అనే డౌట్ లేకుండా టైటిల్ ట్రెండింగ్, టైటిల్ ట్రెండింగ్. సో ఇప్పుడు మనం డిబేట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ ని ఒక క్వశ్చన్ అడుగుతాము, వాళ్ళు ఎలాగో తింగర్ తింగర్ సమాధానాలు చెప్తారు. జనాల ముందు ఎవరు బాగా నటిస్తారు, అబ్బాయిలు బాగా నటిస్తారా అమ్మాయిలు బాగా నటిస్తారా? వీళ్ళు ఎంతలా నటిస్తారని టీవీలో ఏమైనా రొమాంటిక్ సీన్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ ముందు ఏం తెలియనట్టు నటిస్తా ఉంటారు, కానీ ఫోన్ లో మొత్తం అవే చూస్తా ఉంటారు. నీకు తెలియదమ్మా, వాళ్ళ పేరెంట్సే కొన్ని సంవత్సరాల నుంచి అలా నటిస్తున్నారు. అంతలా మాట్లాడుతుంది కానీ వాళ్ళకు చూడాలనిపిస్తుంది, కానీ మహానటిలా యాక్ట్ చేస్తారు. ఓకే, మీకు ఆన్సర్స్ నచ్చినట్టయితే మీ ఆటోగ్రాఫ్ వేసినటువంటి టీ షర్ట్ కానీ క్యాప్ కానీ ఇవ్వచ్చు. నా నచ్చు.
మేము సైట్ కొడతామని వాళ్ళకి తెలుసు, వాళ్ళ కోసమే మ్యాచింగ్ డ్రెస్సెస్ వేస్తామని వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఫాలో అవుతామని కూడా వాళ్ళకి తెలుసు. అన్ని తెలిసిన వాళ్ళు ఏం తెలియనట్టు నటిస్తారు, లేకపోతే ఇలా ఊపిడి వచ్చేస్తారు, ఇలా ఊపిడి వచ్చేస్తారు. ఈ అబ్బాయిలు ఉన్నారే చూడకపోతేనేమో పొగరు అంటారు, చూస్తేనేమో లవ్ అంటారు. అందుకే ఎంత అందంగా ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా సాధారణ స్త్రీగా నటిస్తున్నాం. వీళ్ళు నటేట్లుంటే అంటే వీళ్ళకి ఆస్కార్ వచ్చిన తప్పులేదు అక్క. ఇంట్లో ఏమో చీపిరి చుట్టూ ఉంటారు, బయటకు వస్తే ఏమో మోడల్ గా కనబడతారు అక్క. ఈ మధ్య అలా ఉండట్లే అమ్మాయిలు బయట కూడా చింపిరి చుట్టూనే ఉంటున్నారు. మేము బయట అలానే కనిపిస్తాం కానీ మీరు ఎంత నటించినా అవే దద్దే ముఖాలు, జేబులకు కన్నాలు వేసే వల్ల కనిపిస్తారు. రఘుకి ఇది కరెక్ట్ గా బాగా నచ్చింది అన్న, ముందర పెట్టన్నా అంటే వెనక వచ్చే వాళ్ళు కనిపిస్తేనే అది పెట్టారు. అంటే రఘు ఏ అమ్మాయినైనా వెనక నుంచి ఫాలో అవుతాడు. అమ్మాయిలే ఎక్కువ నటిస్తారు అక్క, ఎందుకంటే పెళ్లి చూపుల్లో వాళ్ళ నటనతో మోసం చేసి ఆ తర్వాత చుక్కలు చూపిస్తారు. నిజం ఏంటంటే వాళ్ళు ముద్దపప్పు దద్దమ్మలు. అమ్మాయికులు ముద్దపప్పు దద్దమ్మలు ఒకటే, ఇతనికి నేను ఇస్తున్నా. ఓకే నెక్స్ట్. వీళ్ళు ఎప్పుడు బాగా నటిస్తారో తెలుసా అక్క? బాగా తాగేసి ఫుల్ ఫుల్ గా ఎస్ చెప్పు, ఎస్ చెప్పు. వీళ్ళు ఎప్పుడు బాగా నటిస్తారో తెలుసా అక్క? బాగా తాగేసినప్పుడు. ఫుల్ గా తాగేసి ఏమీ తెలియని అమున్ బేబీలుగా అమాయకంగా ఇంటూ నటిస్తారు. అయినా మీలా నటించడం మాకు రాదులే, ఎందుకంటే మేము తాగి దొరకకుండా నటిస్తాం. కానీ మీరు తాగి అది సంస్కృత పదాలన్నీ మాట్లాడి అయ్యో ఇదంతా నేనే చేశానని ఓవర్ యాక్షన్ చేస్తారు. ఓకే, సో మీ ఆన్సర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఫైనలీ విషయం ఏంటంటే మనిషి అనేవాడు ప్రతి వాడు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే నటిస్తారు సందర్భానికి తగ్గట్టుగా. ఇదిగో ఇప్పుడు నటించట్లే కృష్ణ. ఎనీవే, సో ఈ ఒక్క టీ షర్ట్ మిగిలిపోయింది కాబట్టి మీరిద్దరు మండే ట్యూస్డే వెనస్డే మీరు థర్స్డే ఫ్రైడే సాటర్డే మీరు వేసుకోండి, ఓకేనా? అవునండి, ఇప్పుడు సింగర్స్ కదా మేమందరం సామాన్యులం, మేమేం తాగినా తిన్నా పర్వాలేదు, కానీ మీరు పర్టికులర్లీ ఏమైనా తాగుతారా రఘు గారు? నాకు ఏ అలవాటు లేవు, టీ కాఫీ కూడా తాగా. టీ కాఫీ అలవాటు అని ఎవరన్నారండి? అది అలవాటు కదా. లేకపోతే ఉండలేరు అంటే మాత్రం అది అలవాటు. లేకపోతే ఉండలేరు అంటే అది అలవాటు అంటే మీ ఆవిడ లేకుండా మీరు ఉండలేరు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి, అలవాటు కాదని ప్రూవ్ చేస్తా. చెప్పు, నీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అక్క. ఎలా పడింది పాప ఆవిడ? ట్రైన్ అలా వస్తుంది, నేనే వెళ్ళాను, నేనే వెళ్ళాను. ఇటు వెళ్తోంది, నేను పక్కన పట్టాల మీదనే పరిగెడుతున్నా, కరెక్ట్ గా అది వచ్చేటప్పుడు ఇట్ జంప్ చేశా. ఆ టైంలో జస్ట్ ఇట్లా అది మార్చారు చూసావా లివర్? అదే అది శ్రీకృష్ణ చేశాడు. కృష్ణన్నకి ఏం ప్రమేయం లేదు కానీ మా అమ్మ నాన్న లాగారు. మీది లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్? అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ అరేంజ్ మ్యారేజ్ లేదు. ఏం లేదండి, ఈయన పరిగెడుతున్నాడు, వెనకాల నుంచి ట్రైన్ వచ్చింది అంతే, వెనకాల నుంచి ట్రైన్ వచ్చింది అంతే. ఇప్పుడు ఎలాగో ఈ ప్రస్తావన, ట్రైన్ అనేది ఆ లేడీ కాబట్టి రఘు లైఫ్ లోకి ఎలా వచ్చిందో చూద్దాం. ట్రైన్? నేనే వెళ్ళాను ట్రైన్ కి ఎదురుగా. ఈయన ట్రైన్ ముందు లేరు వెనకాల లేరు, ట్రైన్ ఎక్కేశాడు. ఎక్కువ టైం తీసుకోలేదు, కాకపోతే అదే మీ అందరికన్నా చాలా ముందు పెళ్లి చేసుకున్నాను. కానీ మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, అచ్చా నేను ఎందుకు ఇంత అర్లీగా కమిట్ అయిపోయాను అసలు? లేదు, అలాంటిది లేదు. ఉన్నా చెప్తారా ఏంటి? అయ్యో ఆర్పి గారు, మీ సంగతి ఏంటండి ట్రైన్ విషయంలో? అంటే మా ఇద్దరిని చూస్తే మా ఇద్దరు లవ్ మ్యారేజ్ అని అంటారు అందరు. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, ఒక ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది, అప్పుడు అది ఇలా రాగానే ట్రైన్ ఆయన చూసింది, ఆయన ట్రైన్ చూసాడు, ఆయన నవ్వాడు, ట్రైన్ కూడా. లావణ్య ఇస్ బెస్ట్ వైఫ్ ఇన్ ది వరల్డ్. బెస్ట్ వైఫ్ అని చెప్పడానికి ఒక రెండు పాయింట్స్ చెప్పండి మీరు. వైఫ్ బాగుంటే కొంతమందికి ఇన్లాస్ బాగోరు, కొంతమంది ఇన్లాస్ బాగుంటే వైఫ్ బాగోరు, నాకు అదేం లేదు. The best in-laws, best wife. Marriages are made in heaven ante emito anukunnanu kani ayana chuste adi nijam anipistundi. Mee marriage ekkada chesaru? Naadaithe function hall lo. On February 14th kada. Valentine's Day you got married. Oh my god, eppadiki marchipolevu, malli eppudu chestunnaru. పెళ్లికి స్వర్గానికి సంబంధం నాకు అర్థం కాదు. పెళ్లి అయితే మనిషి స్వర్గ ఐక్యం చెందుతాడని.
అవును శ్రీముఖి నీకు బెస్ట్ ఫ్రెండ్ అంట కదా? అవునండి. ఓకే ఏదో జరిగిందంట ఒక పార్టీలో సంథింగ్ హ్యాపెండ్. బేసిక్ గా మా ఆవిడ బర్త్డే. ఫస్ట్ ఇనిషియల్లీ ప్లాన్ ఏముండిందంటే నేను ఆవిడ కలిపి బాలి వెళ్ళాలి. కరెక్ట్ గా అప్పుడే చెన్నైలో కొంచెం వర్క్ ఉండి ఒక 10 రోజులు చెన్నై ఫుడ్ తినేసరికి స్టమక్ అప్సెట్ అయింది. నేను వచ్చి బెడ్ మీద పడ్డా, మా ఆవిడ అప్సెట్ అయింది. సో పర్స పెట్టి గేట్లు ఎత్తాయన్నమాట. సిలేన్ ఎక్కిచ్చే అంత పొజిషన్ వచ్చింది. ఇంకా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ సంతోష్, శ్రీముఖి, వీళ్ళందరూ సోని, వీళ్ళందరూ వచ్చి సరే బాలి ఎట్లయినా పోలేదు కదా, కనీసం పక్కనున్న ఏదైనా ఒక రెస్టారెంట్ కో క్లబ్ కో వెళ్దాం అని చెప్పి తీసుకెళ్లారు. అందరు వస్తున్నారు, ఏదో సాకేతు, శ్రీముఖి, వీళ్ళందరూ ఉన్నారు కదా సార్, మీ పాట ఇష్టం, మీ యాంకరింగ్ ఇష్టం, ఏదో ఓ సెల్ఫీ. వచ్చిన ప్రతి ఒక్కడికి ఇంక్లూడింగ్ మాకు సర్వ్ చేసిన వెయిటర్ తో సహా, మేడం మీరు మీ షో చాలా బాగుంటుందండి అని. అవునా అండి, థ్యాంక్ యూ అండి, ఈ అబ్బాయికి మోషన్స్. వెయిటర్ వస్తాడు సార్, మీకు ఏం కావాలి? అబ్బాయికి ఏమవుద్దండి, అబ్బాయికి మోషన్. నిజంగా చెప్తున్నా, నాకు సిలేన్ ఎక్కిచ్చారు లేకపోతే మెడిసిన్స్ ఇచ్చారు, దీనివల్ల ఆగిందో లేదో తెలియదు కానీ దానివల్ల ఆగింది. శ్రీముఖి నీ దగ్గర మంచి మందు ఉంది, ఇంకెవరైనా ఉంటే నీ ఇంటి ముందు క్యూ కడతారు. ఇదేంటి వచ్చేసిందా మా బామ్మ? వావ్, ఎన్ని ఫింగర్స్! ఫింగర్స్ ఫింగర్స్ కాదురా, అది సింగర్స్. బోత్ ఆఫ్ యూ థింగర్స్ రా, థింగర్స్ రా. నువ్వేంటి బామ్మ ఇవాళ షికారి షంబు గెటప్ లో వచ్చావు? షికారి షంబ తక్కది మిత తక్కది మిత 24 24 తక్కది మిత తక్కది మిత తక్కది మిత అంటే కాంపిటీషన్ కింగ్ లో బ్రహ్మానందం అంటావా? అంటే ఆయన కూర్చొని ఉన్నాడు కాబట్టి అప్పటి వరకు నేను ఆయన ప్యాంట్ వేసుకున్నాడు అనుకున్నాను. అవునరా నీ గెటప్ ఏంట్రా? రాక్ స్టార్. యో 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 యో, నువ్వు అది కాదురా, నీ గెటప్ ఏంటంటే బాబు మాయా లేదు, మంత్రం లేదు, మంత్రం లేదు. ఏం చేశాడో తెలుసా? చెప్పరా. ఏం లేదు మేడం, మా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ ఆయన వెతికి మరీ పంపించా. వాళ్ళ ఇంట్లో ట్యాప్ రిపేర్ వచ్చింది, ట్యాప్ ఆయన వెతికి మరీ పంపించా. వాళ్ళ ఆయన కనపడకుండా పోయాడు. వాళ్ళ ఆయన వెతికి మరీ పంపించావా? ఎక్కడ దొరుకుతాడో నేనే ఆయన ప్లేస్ లోకి వెళ్ళిపోయా, నేనే ఆయన ప్లేస్ లోకి వెళ్ళిపోయా. ఏంట్రా పనులు, ఏంట్రా పనులు? సమాజంలో సేవ చేయడం కూడా తప్పేనా సార్ నాది? చెప్పమ్మా. సంగీతం వల్లే చాలా జబ్బులు క్యూర్ అవుతుంది, నా జబ్బు కూడా క్యూర్ అవ్వాలి. నా జబ్బులు ఏంటో తెలుసా? ఏంటి? సంగీతమే నా జబ్బులు. కాదు, నువ్వు సంగీతానికి పట్టిన జబ్బు. ఇప్పుడే ఫ్లూట్ ఊది చూపిస్తా. ఫ్లూట్ లో నుంచి డ్రమ్ సౌండ్ వస్తుంది. అదే నాలో సంగీత విద్వాంసుడు వేరే సౌండ్ చేశాడు, వేరే సౌండ్ చేశాడు. ఆగరా, నేను చెప్పిన రాగం ఏంటి, నువ్వు ఊదుతున్న ఫ్లూట్ ఏంటి? నువ్వు ఎక్కడికో తీసుకెళ్దామని అనుకున్నా. నువ్వు వెళ్ళేది కాశీకి, ఏదో గోవాకు పోయినప్పుడు చెప్తాను, ఏదో గోవాకు పోయినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంకొక మ్యూజిక్ వస్తుంది చూడండి. ఒక ఫ్లూట్ నుంచి ఇన్ని సౌండ్స్ రావచ్చని ఫస్ట్ టైం నా లైఫ్ లో తెలుసు. అలా మన సంగీత విద్వాంసులకి ఒక్కసారి నేను పాడి వినిపిస్తాను. పాడు. ఓకేనా బామ్మ? గురే నువ్వే పాడకేలా ఉన్నావు, పాడి వినిపిస్తాను అంటున్నావు. ఆ ఫోజ్ అచ్చంగా కింగ్ లో శ్రీహరి గారు బొమ్మ వేస్తే బ్రహ్మానంద గారు యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది. ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్, హౌస్ వైఫ్ సంబంధించిన సాంగ్. బొద్దింకా బొద్దింకా కిచెన్ లకు రాకే నువ్వే ఎందుకు వస్తావింకా. అది తూనేగా కదరా. అంటే ఆ కిచెన్ లో బొద్దింకే ఉన్నది, నేనేం చేయను? అక్కడ చూడు, అక్కడ చూడు, ఆర్పి గారు కంపోజ్ చేసినటువంటి పాట. సారీ సార్, 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 నాది కాదు సార్ తప్పు, ఈ ట్రైనింగ్ అంతా బాగుంది అక్క. మీ ఇష్టం వచ్చినటువంటి జంతువులతో కంపోజ్ చేయండి రా, రేపొద్దున రాజమౌళి గారు వస్తే ఈ కొద్ది బొద్దింక తీయమని చెప్తావా? వెళ్ళరండి ఇంకా. బామ్మ నీ కిడ్నీలో రాళ్ళు పట్టుకొని వచ్చాయి. అందరి ముందు నా ఫుల్ కెరియర్ అయిపోయింది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీ స్పాయిల్ చేశాడు నువ్వు. బామ్మ బామ్మ, అక్కడ కీరవాణి గారు వచ్చారంట. ఇక్కడ మన ఇంటి దగ్గర పక్కన షూటింగ్ జరుగుతోంది. నాకు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, వెళ్ళి నేను చెప్తాను. తొందరగా వెళ్ళు.
ఒక గేమ్ ఆడబోతున్నాము. ఈ గేమ్ కి టూ టీమ్స్ ఉండాలి. సో మనం టూ టీమ్స్ కింద డివైడ్ అయిపోదాం. ఒక టీమ్ ఏమో ఆర్పి గారిది, ఒక టీమ్ ఏమో రఘు గారిది. సాకేత్ మీరు ఆర్పి గారి టీమ్ లోకి, శ్రీకృష్ణ మీరు రఘు గారి టీమ్ లోకి. మీకు ఇంకా సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్ కూడా వస్తారు. మీరు ఆడి స్టూడెంట్స్ కి 25,000 గెలిపించాలి. సో కమాన్ ఆర్పి గారి టీమ్ మెంబర్స్ రండి, అండ్ రఘు గారి టీమ్ మెంబర్స్ రండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది సర్వే బేస్డ్ క్వశ్చన్. మేము అడిగినటువంటి ప్రశ్నకి ఏ టీం వాళ్ళు ముందొచ్చి బజర్ కొడతారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీకు 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ అయితే మీకు పనిష్మెంట్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అవతల టీం కి పనిష్మెంట్. ఫస్ట్ సర్వే. ఈ సర్వే మేము లక్కడి కప్పుల్, పంజగుట్ట, ఆలుగడ్డ బావి, చిలకలగూడ మౌలాలి ఏరియాస్ అన్నింటిలో కండక్ట్ చేశాము. అక్కడ స్టూడెంట్స్ అందరినీ అడిగినటువంటి క్వశ్చన్, మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. మీ టీమ్ లో ఎవరు కొడతారు బజర్? ఓకే, మీ టీమ్ లో. ఓకే, ఎటువంటి సందర్భాల్లో మనం కళ్ళు మూసుకుంటాము? నిన్న ఫోన్ చేసి మరీ చెప్పా, ఓ రెండు పెగ్గులు తక్కువ తాగమని. ఎటువంటి సందర్భాల్లో మనం కళ్ళు మూసుకుంటాం? తుమ్మినప్పుడు. మీరు ఏమనుకుంటున్నారు? సరే, తుమ్మినప్పుడు. ఓకే, అది లాక్ చేసేసాము. మీరేమనుకుంటున్నారు ఆన్సర్? ముద్దు పెట్టుకున్నప్పుడు. ముద్దు పెట్టుకున్నప్పుడు. అధ్యక్ష, ఐ వాంట్ ఎ టీమ్ చేంజ్. ఈ అబ్బాయి రఘు గారి టీమ్ పంపించండి. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సరా కాదా? రాంగ్ ఆన్సర్ అండి, ఐ సారీ. సో మీకు పనిష్మెంట్ ఉంది ఇప్పుడు. మీ పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక షో జరుగుతుంది ఇక్కడ, ఆ షో పేరు నా పాట పంచామృతం. మీరు ఆ టీమ్ కి మెంటర్, మీరు ఈ టీమ్ కి మెంటర్, వీళ్ళిద్దరు జడ్జెస్. నా పాట పంచామృతం షోలో ఇటువైపు నుంచి ఇద్దరు సింగర్స్ అండ్ శ్రీకృష్ణ మీ టీమ్ లో నుంచి ఇద్దరు సింగర్స్ వచ్చి పాడబోతున్నారు. మీరు చాలా అద్భుతంగా మెంటరింగ్ చేశారు సాకేత్. ఇప్పుడు ఈ సెమీఫైనల్స్ వరకు రీచ్ అయిన తర్వాత నలుగురు పార్టిసిపెంట్స్ లోంచి ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇప్పుడు మీ టీమ్ నుంచి ఫస్ట్ సింగర్ ఎవరు వస్తున్నారు సాకేత్? మా టీమ్ నుంచి ఫస్ట్ సింగర్ మా చిచ్చర్ పెడుగు అభిలాష్ వస్తున్నాడు. సెమీఫైనల్స్ గుర్తుంది కదా అభిలాష్, ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి. రెడీ అభిలాష్? నీ కళ్ళని పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కు వెళ్ళకు లేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కట్టుకల్ల నా కళలు. మనం జడ్జెస్ అడుగుదాం. రఘు గారు ఎలా ఉంది? పాడినంత వరకు భారీ పాడాడు సార్, చాలా సిన్సియర్ గా అయితే పాడాడు. శ్రీకృష్ణ, అంటే మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇలాంటి పాటలు పాడి. మను గారు లేరండి షోలో, ఆర్పి గారు ఉన్నారు, రఘు గారు ఉన్నారు. అంటే ఒక అమ్మాయి ఎంత వెయిట్ చేస్తుంది, అబ్బాయి ఎంత బాగా పాడుతున్నాడు అని అలా సడన్ గా ఆపేస్తారు సార్? మావాడు ఆస్కార్ రెయిన్ సింగర్ సార్, 30 సెకండ్లే పాడతాడు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతినడం నాకు చాలా హర్టింగ్ గా అనిపించింది. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటే మీరెందుకు? అవునండి, వాళ్ళంతా నా వాళ్ళండి. మీరు ఈ స్వార్థం తగ్గించుకున్నప్పుడే మీ టీం బాగుపడుతుందండి. నా వాళ్ళు కాదు, మన వాళ్ళు అని కలుపుకోండి. మనవాళ్ళు మనవాళ్ళు అనుకుంటే మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? షరీనా. ఆశగా పల్లవి. ఒక్క నిమిషం అండి, మేము ప్రిపేర్ అవ్వద్దు, ప్రిపేర్ అవ్వద్దు. రావడం రావడం తాళింపు వేసేస్తున్నారు. నేను ఇంకా మాట్లాడుతున్నారనుకున్నా. ఇప్పుడు పాడండి. ఆశగా పల్లవించే పాటే నీవులే, సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా. ఆర్పి గారు ఎలా పాడారు? షరీనా గారు ఉణుగుతూ పాడారు, ఉణుగుతూ పాడారు. మీరు రఘు గారు? అంటే నేను ఏం పాట అని ఆలోచిస్తున్నా. అంటే జనరలీ మా షోలో కాపీ రైట్స్ ఇష్యూ ఉండకూడదు అని చెప్పి మేము అలా పాడిస్తూ ఉంటాము. మీరు చెప్పండి. బేసిక్ గా ఇక్కడ చాలా పరిషత్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏంటది పాటల్లో ఇలా సుమగారి పేరున్న పాటలు సెలెక్ట్ చేసి మార్కులు కొట్టేయడానికి ప్రయత్నించద్దు కృష్ణ గారు. బిస్కెట్ ఫ్యాక్టరీ లేడం మీకు తెలుసండి, మాకు తెలీదు. మనుషుల్ని వాడుకుంటే ఈజీగా కాదండి బిస్కెట్లు వాడుకోవడం. సార్, ఇప్పుడు టాపిక్ బిస్కెట్ గురించి. ఇక తగ్గించుకుంటే మంచిది రౌండ్ లో. థ్యాంక్ యూ మేడం, వెళ్ళండి. కట్టుకొచ్చినటువంటి పట్టు చీరకు ఒక ఉపయోగం ఉండింది. మన నెక్స్ట్ సింగర్ మీ టీం నుంచి శ్రీరామ్ గారు వస్తున్నారు. ప్రియతమ్మ, ఓ ప్రియతమ, ఈ మౌన రాగాలని పలికే హృదయం, నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని. ప్రియతమ్మ, ప్రియతమ్మ, మీ స్పందన తెలియజేస్తారా?
బంధనా నా బంధనా మా ఆయన ఈ షో చూసి ఏమనుకుంటాడా అని ఏమనుకుంటాడా అని మీరు పాడడానికి వచ్చింది అటు చూసి సడన్ గా ఇటు మారిపోయారు ఏంటి ఇంచుమించు చూస్తుంటే ఒకటే ఏజ్ లో ఉన్నాం ఉండండి ఒక నిమిషం ఇక్కడే ఉండండి చెప్పండి ఇది మీ పాటే గుర్తుపెట్టారా అందుకే నోకమెంట్ అది వీళ్ళ పెద్దనాన్నగారండి మీ వాళ్ళందరూ ఇలా నిలబడి పాడారు మా ఊరు పర్ఫార్మ్ చేశాడండి ఇది పర్ఫార్మెన్స్ మీకు పెళ్ళైందండి ఒకసారి మేడం ఒకసారి మేడం I'm sorry, please, Meeru. Meeru, please, proceed. నా పాట పంచామృతంలో సెమీఫైనల్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ సింగర్ దీని తర్వాత ఎలిమినేషన్ స్టార్ట్ అవుతాయి ఆ ఎవరు మీ టీం నుంచి అక్షయ ఓకే పాడమ్మా నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా అమ్మాయి లాస్ట్ కంటెస్టెంట్ అవును అందరిలో ఈ అమ్మాయి బాబా బాబాడింది ఆ నలుగురు రావాలి ఇప్పుడు సారీ యు ఆర్ ఎలిమినేటెడ్ You are eliminated. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫైనల్స్ జరుగుతున్నాయి ఫైనల్స్ వరకు రీచ్ అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం ఓకే పాడండి మేడం నువ్వొస్తావని నేను ఓ రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటేని ఓ రబ్బయ్యా ఓ నాయనా రఘు గారు చెప్పండి బాపాడు బాపాడు ఆర్పి గారు మీరు బాపాడు అది ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నీకు నాకు తెలిసిన ఓ ప్రియా గోహారులు ప్రేమ లేదని ప్రేమించరాదని అన్ని పాటలు ఈయనవి నా వైపే డైరెక్ట్ చేస్తున్నాయి మీ జీపీఎస్ మ్యాప్ మొత్తం మా ఇంటి వైపే ఉందా ఇందాక మీరు కొంచెం భయపెట్టారు కదా అందుకే ఆయన హర్ట్ అయ్యి ఇప్పుడు ప్రేమ లేదని ప్రేమించరాదని మీకు ఆ ఫీల్ నచ్చిందా ఆయనలో ఫీల్ కనిపించింది అదే ఆయన ఫీల్ అయ్యాడు పాపం చెప్పండి రఘు గారు ప్రతిది సిన్సియర్ గా చెప్తున్నాడు ఆయన నాకు అది నచ్చింది అవును ఓకే టైం ఫర్ ద ఫైనల్ విన్నర్స్ ద విన్నర్ ఇస్ నాకు ఎక్కడ నేను ఎత్తుకొని గిరగదీపేస్తా భయపడ్డారు చూసుకోండి త్వరలోనే ఇతన్ని మీరు డి షోలో కూడా చూడబోతున్నారు సో బోలెడంత ఫన్ అయిపోయింది వెరీ నైస్ ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ జోవియల్ అండ్ జోవియల్ అంటే గుర్తొచ్చే ఫస్ట్ పేరు నాకైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడనా తీయగా కమ్మని ఒక పాట సో బాలసుబ్రహ్మణ్యం గారికి మీకు ఉండేటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకుందాము సో ఆర్పి గారు మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అడిగారంట కదా ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ అబౌట్ దట్ నేను మ్యూజిక్ ఆపేసిన తర్వాత ఎన్ని సార్లు కలిసానో అన్ని సార్లు ఎన్ని రకాలుగా చెప్పాలి అన్ని రకాలుగా చెప్పాను అంటే దర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ అన్నమాట నాకేంటి మంచి మాస్టర్ చేతనం చేస్తాను గురుగారు అని చెప్పేవాడిని కానీ ప్రెషరైజ్ చేసిన ఇష్యూ నేను ఆయన వెళ్ళిపోయిన తర్వాతే చేయాల్సి చేసే పరిస్థితి వచ్చింది అని బాధ ఉంది రఘు గారు మీకు బాలు గారికి ఉండేటువంటి అనుబంధం అంటే ఇప్పుడు నాకు ఆయన చూస్తే ఏంటంటే భయం కొంచెం బేసిక్ గా శ్రీకృష్ణ పెళ్లిలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటది అహనా పెళ్లి అంటే అన్న మూవీలో చినుకురాలి పాట ఉంది కదా
దాన్ని రీమిక్స్ చేయమని ప్రొడ్యూసర్స్ అడిగారు. సరే పాడించేసి ఆ పాట అయిపోయింది. శ్రీకృష్ణ పెళ్లిలో పిలిచారు నన్ను, ఇలా పిలిచి మీరు చేసిన పని నాకు నచ్చలేదండి అన్న. ఏమైంది గురుగారు అంటే, ఈ సాంగ్ మీరు అది రీమిక్స్ ఎందుకు చేశారు, అలా క్లాసిక్స్ టచ్ చేయొద్దు ఎప్పుడు కూడా, నా ఉద్దేశం కాదండి అది, జస్ట్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఫోర్స్ చేయడం వల్ల నేను చేయాల్సి వచ్చిందంటే ఆయన చాలా కోపడ్డారు. సో ఆ రకంగా ఆయనతో చీవాట్లు తినే అదృష్టం కూడా కలిగింది. అంటే ఒక గురువు శిష్యుడిని తిడితే ఎలాంటి ఫీలింగ్, అదే ఫీలింగ్ తప్పితే తిట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో బాలుగారితో ఆ దేవుడు దయ వల్ల చిన్నప్పటి నుంచి ఉంది ట్రావెల్. ఆయన ఫిబ్రవరి 14 లాక్డౌన్ కి ముందు నా పెళ్లి జరిగింది, అదిగోండి. సో నా పెళ్లికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. యాక్చువల్లీ అదే లాస్ట్ ఆయన కలవడం కూడా. ఈ రోజు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎస్పీబి గారు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు కూడా ఇట్స్ ఓన్లీ ఎస్పీబి 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 గారు. ఎగ్జాక్ట్లీ, ఎస్పీబి లీవ్స్ ఆన్. పాడనా తీయగా కమ్మని ఒక పాట. బాలుగారు, వి లవ్ యు బాలుగారు, అండ్ బాలుగారు లివ్స్ ఆన్. గుండెల్లో ప్రేమకి ముడి కట్టే వేణలో. ఇప్పుడు ఒక క్లిప్పింగ్ చూపిస్తాము, ఇది ఏ సినిమాలోని వర్కింగ్ స్టిల్ లో చెప్పాలి మీరు. ఓకే, బజర్ ఎవరు కొడతారో వాళ్ళే. పిక్చర్ ప్లీజ్. చెప్పండి. అది దరువు. దరువు రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్, మీకు 1 పాయింట్, అంటే మీకు పనిష్మెంట్ వచ్చింది. జారుమిఠాయి రాజ్యంలో ఉండేటువంటి నా ప్రజలారా, నేను కూడా నా బాధ్యతల్ని వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది. కాబట్టి నా మనవాళ్ళిద్దరు ఎవరైతే సమర్థవంతంగా ఉన్నారో వాళ్ళకి ఈ రాజ్యం బాధ్యతని అప్పజెప్దాం అనుకుంటున్నాను. కొడుకులకు ఎలాగో ఇవ్వలేకపోయాను, ఎందుకంటే మీరు బతికున్నంత వరకు మాకు అవకాశం రాలేదు కాదు, మాకు అవకాశం రాలేదు కాదు. రాజమాత, మీరు ఏం చేస్తారు అసలు ఈ రాజ్యానికి? మీ కఠినమైన నిర్ణయాలతో, మీ చేదస్తంతో నన్నింటితో కలిపి రాజ్యాన్ని నాశనం చేశారు. అందుకే వీడికి ఇవ్వలేదు నేను. సరే, అయితే ఇప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొని రండి, చూద్దాం వీళ్ళు ఎలా పరిష్కరిస్తారు. సమస్య 1, రాజమాత చెప్పు. నా పంట పొలాల్లోకి పందులు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి, దానికి పరిష్కారం నన్ను తీసుకెళ్ళు, వాటన్నిటిని తరిమేసో చంపేసో నీ పంట సేఫ్ గా ఉండేటట్టు. నా పంట సేఫ్ అని నువ్వు చెప్పేటట్టు నేను చేస్తా. ఏమిటి ఈ పరిష్కారం? పందులు వస్తున్నాయంటే నువ్వు కూడా పోతానంటున్నావు, నీ పరిష్కారం ఏంటి? అవి కూడా సాధు శివులే, వాటికి కూడా భోజనం కావాలి కాబట్టి వాటిని బతకనిద్దాం. ఒకళ్ళేమో బతకని అంటారు, ఇంకోళ్ళేమో నేను వస్తానంటారు. చాలా సులువుగా కంచె వేస్తే సరిపోతుంది కదా, ఇది కూడా చెప్పలేని వీళ్ళు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? మరొక సమస్య, ఆ గేదెలు పాలు ఇస్తలేదు, ఇప్పుడు ఏం చేయాలి? నాకు డౌట్, గేదెలు పాలు ఇవ్వట్లేదు అన్నావు, ఫస్ట్ నువ్వు ఆ గేదెలకు కొంచెం పాలు ఇస్తే అవి ఆ పాలు తాగి మళ్ళీ రిటర్న్ లో పాలు ఇస్తాయి కదా. నీ కొడుకు విజ్ఞత చూసావా, గేదెకి పాలిమ్మంటున్నాడు. నీ కొడుకు సంగతి చూద్దాం. ఆ గేదెకు కాస్తంత పచ్చగడ్డి దాణా గీణ అవన్నీ వేస్తే చక్కగా పాలిస్తాయి. బ్లాక్ కాఫీ ఏం అక్కర్లేదు. తర్వాత సమస్య, ఈ అబ్బాయి ఒక సమస్యలా ఉన్నాడు. ఆఖరి సమస్య, ఇంకో సమస్య ఉందా? దండ మీద బట్టలు ఆరేస్తుంటే బట్టలు ఎత్తుకెళ్తున్నారు, అయితే నీ మీద ఆరేయమంటావా ఏంటి? నన్ను గనక మీరు మహారాజుగా ఎన్నుకుంటే నేను మొత్తం ప్రతి వాడ సీసీటీవీలు పెట్టిస్తా, దొంగలు దొరుకుతారు అప్పుడు. నువ్వు సీసీటీవీలు పెట్టించుకున్నందుకైనా సరే నేను దొంగలు సృష్టించాలి. నోరు ముయ్. చెప్పు. ఆ బట్టలకి 4 క్లిప్పులు పెడితే చాలు, అయిపోతుంది. క్లిప్పులతో సహా ఎత్తుకెళ్తారు. నాకు ఒకటైతే అర్థమైంది, ఏంటది? వీడు మీ దగ్గర పెట్టకుండా ఉండాల్సింది. దీన్ని బట్టి నేను ఈ రోజు ఒక తీర్మానానికి వచ్చాను, వీళ్ళిద్దరూ కాదు నేనే మెయింటైన్ చేసుకుంటాను రాజ్యాన్ని. ఎల్లరండి పా. చాలా సంవత్సరాల నుంచి నన్ను చాలా మంది పొడవాలనుకుంటున్నారు, ఏం జరగట్ల. 2 రౌండ్లు అయిపోయాయి, 3rd రౌండ్ ఏంటంటే మేము మీ టీమ్ మెంబర్స్ కి ఒక పాట చెప్తాము, వాళ్ళు వెళ్ళి అక్కడ డ్రా చేయాలి ఆ పాటని. స్టూడెంట్లు గెస్ట్ చేయాలి, శ్రీకృష్ణ గీయాలి, ఇటువైపు నుంచి సాకేత్ బొమ్మ గీయాలి, లేదంటే ఎప్పుడైనా ఆర్పి గారైనా గీయచ్చు, రఘు గారైనా గీయచ్చు. స్టార్ట్ విత్ రఘు గారి టీమ్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
బాగా డీటెయిలింగ్ లాగా ఇస్తా. తొందరగా పండి, తొందరగా పండి. హారం, హారం. ఆ హారాన్ని ఇంకేమంటారు? నెక్లెస్. ఆ పాట నెక్లెస్. ఆ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెక్స్ట్. బొమ్మే గీయాలా? బొమ్మే గీయాలి. పబ్బుల్లో పార్టీల్లో చేస్తారు. డీజే, డీజే, డీజే డిల్లు, డీజే డిల్లు. భగవాన్ శ్రీకృష్ణ టీమ్ కి 3 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు చూద్దాము ఆర్పి గారు సాకేత్ టీమ్. ఆర్పి గారు కూడా బొమ్మలు గీయాలనుకుంటున్నారు, కొన్ని ఆయన కూడా గీస్తాడు. తప్పకుండా. ఫస్ట్ పాట మీరు టీమ్ ని చూస్తుంటే నాకు ఎందుకో ఉత్సాహంగా కనిపిస్తున్నారు, వెంటనే చెప్పేస్తారని. పాడు, పాడు. వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా. ఆ పాడకు రైట్ ఆన్సర్. నువ్వు మాట్లాడి చెప్పచ్చు శ్రీకృష్ణ. నేను పాడిన పాట ఇందాల మా ఎంట్రీ కూడా అయింది దాని మీద. రాజా రాజా ది గ్రేట్ రా. మన ఆర్పి గారు వచ్చి గీస్తారు ఇప్పుడు. రెండు ఆర్పి గారు. వీణా దాయి దాయి దామ్మా. మూడు డ్రా. ఇప్పుడు నేను గీస్తాను, ఏ టీం వాళ్ళు ఫస్ట్ గెస్ట్ చేస్తే. సో మేమిద్దరం గెస్ట్ చేయాలి. ఆ మీరిద్దరు గెస్ట్ చేయాలి. ఓకేనా? ఏ టీం గెలుస్తారో చూద్దాం. రఘు గారి టీమా లేకపోతే ఆర్పి గారి టీమా? టై బ్రేకర్ ఇది. షూర్, ఓకే, షూర్. నిప్పు, నిప్పు కాదు ఇది, డాట్ 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 లో ఉంటది. రోజు ఇది తాగుతాం కదా, అందులో వేస్తాం. షుగర్ అబ్బాయి, అబ్బాయి కాదు ఇది, అమ్మాయి, సారీ జడ, ఇదిగో అమ్మాయి. షుగరా? 10, 9, 8 పంచదార. సో ఈ రౌండ్ తర్వాత మన సాకేత్ అంటే ఆర్పి గారి టీం గెలిచేశారు. కంగ్రాచులేషన్స్ ఆర్పి గారు. మీరు సునీల్ గారు, త్రివిక్రమ్ గారు రూమ్మేట్స్ అంట కదా? మేము ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ట్రైలాక్ కఫే అని కాఫీ షాప్ సోమాజీ కూడా ఈటీవీ ఆపోజిట్ ఉండేది. మీరు అప్పుడు నన్ను చూడలేదా? నేను ఆపోజిట్ లోనే ఈటీవీలో తిరుగుతూ ఉండేదాన్నిగా. కానీ ఆ ట్రైలాక్ దీనిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద లిస్ట్ అంటే అది నేను, త్రివిక్రమ్ సీను, సునీల్, చంద్ర సిద్ధార్థ, తర్వాత దశరథ్ డైరెక్టర్, గోపిమోహన్ రైటర్, హరి, దానిలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఉందా అండి అది? లేదు. వెళ్ళి మళ్ళీ ఒకసారి లక్ ట్రై చేద్దాం అనుకున్నాను. రఘు గారు, రీసెంట్ గా మీ నాన్నగారు పాజిటివ్, మీకు చాలా చాలా ఇష్టం అని విన్నాము. ఏదైనా మీ నాన్న గురించి మాకు. మీ కన్నులలో నేను, మీ గుండెలలో. మా ఫాదర్ ఏంటంటే పురాణాలు, భగవద్గీత అన్నీ బాగా, దాని మీద కమెంట్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి మాకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం. ఆ లాస్ట్ స్టేజ్ లో కూడా ఆ భగవద్గీత ఎలా చదువుకుంటూ ఇలా గుండె పెట్టుకుని ఆయన ముందు రోజు అంటే అది జస్ట్ ముందు రోజు అనమాట, చనిపోవడానికి ముందు రోజు ఫోటో అది. అంతా మాతో బాగా స్పెండ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకుని టిఫిన్ చేసి కుర్చీలో భగవద్గీత చదువుతూ అలా పడుకున్నారు. చాలా చాలా లక్కీ. ఇంకా లక్కీ ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో ఉన్నారు. అది పండగ కాబట్టి, పండగ కాబట్టి ఎవ్రీబడి వాస్ దేర్. మీ కన్నులలో నేను, మీ గుండెలలో. సో థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ మెమరీస్. అండ్ అమ్మో వచ్చేసారా వీళ్ళు? జటిల్లు పేరు. నీ గ్లాస్ లో పడ్డాద లేదా చూడద పిల్లగా, నాది మ్యాన్షన్ హౌస్. ఆపి పడ్డా సార్, మీ పాట. ఫైన్ షాపుకు పోనా, ఫుల్ బాటిల్ దేనా, తాగి ఒక ఊగుడుగనా.
సార్ నమస్తే సార్. ఈ తాగుపోసి వచ్చినోడు ఇలా పాటలు పాడుకుంటూ ఉంటుంటే నన్ను ఎవడో ఒకరు లైన్ వేసుకుంటూ పోతున్నాడు సార్. మొన్నటికి మొన్న నా ఎదురింటోడు మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తున్నాడు సార్. నన్ను మైక్రోస్కోప్ పెట్టి చూస్తేనే వాడికి నువ్వు కనపడతావు, వాడు నీకెట్ కనపడ్డాడు. నేను కూడా మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తున్నాను అన్నమాట. చూస్తానా సార్? ఇంట్లో మొగనికి స్కోప్ లేదు కానీ ఎవరినో మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తాను. మా ఇంట్లో పనమ్మాయి, దాని మొగుడు ఈ షో పెట్టిన దగ్గర నుంచి వచ్చేయడమే. ఇంత కాలం అయింది సార్, ఒక పిల్ల లేదు జల్ల లేదండి మాకు. దానికి లేదు మేడం, నాకున్నారు నాకున్నారు. అంటే నా ఉద్దేశం ఫుల్ బాటిల్కు ఆఫ్ పిల్లాడు, ఆఫ్కు క్వార్టర్ పిల్లాడు, క్వార్టర్కు నైన్టీకి పిల్లాడు, నైన్టీకి పెగ్ పిల్లాడు, వీళ్ళందరూ నా పిల్లలే. శభాష్ 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 శభాష్. పైనుండే ఆ పిల్లకి ఏంటి అసలు? రాత్రి లక్కీ డ్రాప్ మిగిలింది, అది తీరుదాం ఇట్లా ఇట్లా అనుకున్న జుట్టు వచ్చింది. ఇది తెలియక చాలా మంది ఏంటేమిటి పూసుకుంటున్నారో తలకి. ఇష్ట సార్, మీరు పాట పాడేటప్పుడు మామూలుగా పాడచ్చుగా, ఇట్లా షో మూసుకుని పాడతాడు అంటే నీ పాట నువ్వు వినవా? చెప్పండి సార్, అడుగుతున్నాడు కదా. తన్మయత్వం ఆ అమ్మాయి వాళ్ళు. నువ్వు ముందు ఇక్కడ నుంచి బయలుదేరరా. నువ్వు వెళ్ళరా బాబు, సాకేత్ గారు అప్పుడప్పుడు గోవాకి అటు వెళ్తూ ఉంటారు. ఇంట్లో పనులరా, గోవా మాల్దీవ్స్ ఇల్దీవ్స్ కాదు. ఈ ముక్కు మీద ఏమైందిరా? అందరూ జిస్టు చుట్టూ ఇట్లా పెడతారు, మావిడి ఇట్లా పెట్టింది. పద పద బయలుదేరండి, లాస్ట్ సెగ్మెంట్ కట్టండి వాళ్ళని. ఓకే, సో గ్రీన్ రిబన్ వాళ్ళు రఘు మీ టీమ్ అండ్ యెల్లో రిబన్ వాళ్ళు ఆర్పి గారు మీ టీమ్ రెడీ. సో మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ మేము చెబుతాము అని చెప్పే అవకాశం మీరు గెలుచుకున్నారు అంతే. ఈ రౌండ్ లో నేను అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ కి ఎన్ని ఐటమ్స్ చెప్పగలిగితే ఎక్కువగా ఆ టీమ్ విన్ అవుతారనమాట. సో దానికి ఫస్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవాలి. నేను 5 చెప్తాను అంటే ఇతను 6 చెప్తాను అన్నారు, అతను 7 చెప్తానంటే ఇతను 8 చెప్తాను అంటారు. ఫైనలీ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ 8 చెప్పగలగాలి. లేదు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని అలా పైకి తీసుకెళ్తాం కదా, మెల్లిమెల్లిగా అలా దింపుకొని కిందకి తీసుకొని వచ్చేస్తాం. లాస్ట్ లో ఆ డబ్బుల దగ్గర ఎవరైతే ఉంటారో ఆ 25,000 ఆ టీం కి వెళ్ళిపోతుంది. ఎత్తండ్రా బండ్లు. మన దేశంలో మాట్లాడే భాషల పేర్లు చెప్పండి. ఇప్పుడు ఆర్పి గారి టీం యెల్లో రిబన్ వాళ్ళు ఎన్ని చెప్తారో చెప్పాలి ముందు. 4 లాంగ్వేజెస్, మన ఇండియాలో మాట్లాడే లాంగ్వేజెస్. సో మీరు రఘు గారి టీం 5 7 ఏడు చెప్తానని చెప్పారు. మన దేశంలో మాట్లాడే 7 భాషల పేర్లు నువ్వు చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్ అరబికా అరబికా, మలయాళం మలయాళం, బెంగాలీ మలయాళం, బెంగాలీ బెంగాలీ, ఒడిశా దేశం వచ్చి ఒడిశా, కర్ణాటక 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 అతను చెప్పినవి తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ, ఒడిస్సా చెప్పాడు అది భాష కాదు, కర్ణాటక చెప్పాడు అది భాష కాదు, మధ్యలో అరబిక్ అన్నాడు అది దేశం కాదు, అది దేశం కాదు. మీ టీం వాళ్ళు 7 అని ఛాలెంజ్ చేసినా 7 చెప్పలేదు కాబట్టి అతన్ని కొంచెం కిందకి దింపండి. సో ఇప్పుడు గ్రీన్ రిబన్ వాళ్ళు చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. రాజమౌళి గారు తీసిన సినిమా పేర్లు చెప్పండి, అతను చెప్పాలి ముందు. రఘు గారి టీం 3 మినిమం 5 తోనే స్టార్ట్ చేయాలి. నువ్వు 5 నువ్వు 3 అనాలి అప్పుడు. నువ్వు కాదు, నేను చెప్పలేను మేడం. నువ్వు 5 నువ్వు 5 5 మినిమం. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక బాహుబలి 1, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, ఛత్రపతి. సో రఘు గారి టీం వాళ్ళు కరెక్ట్ గా చెప్పడం వల్ల ఆర్పి గారి టీం వాళ్ళు ఇంకొంచెం కిందకు వస్తున్నారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పులిహోర తయారు చేయడానికి ఏం పదార్థాలు కావాలి, మినిమం 5 అయినా చెప్పాలి ఫస్ట్ స్టార్టింగ్ ఛాలెంజ్ లో. నీకే అవకాశం 5. 8 ఫిక్స్. ఓకే పులిహోరలో వాడే పదార్థాలు స్టార్ట్. రైస్, పసుపు, పల్లీలు, మిరపకాయలు, టమాటా, నిమ్మకాయ, కారం, ఉప్పు,
ఉప్పు ఆనియన్స్ ఆనియన్స్ అయ్యయ్యో కాదు మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాడు ఏంటి సుధీర్ సుధీర్ సో ఐఎమ్ సారీ ఇతన్ని కిందకి దింపండి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో మళ్ళీ నీకే అవకాశం ఐదుతోనే మొదలెట్టాలి ఆడవాళ్ల బ్యాగ్ లో ఏమేం వస్తువులు ఉంటాయి ఫైవా నీకు ఇదే మంచి అవకాశం కరెక్ట్ చెప్పామంటే జుమ్మన్ బైక్ వాజ్లైన్ వాజ్లైన్ కాయిన్స్ కాయిన్స్ ఆ చెప్పు చాక్లెట్స్ చింతపండు 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 ముడుకు పిల్ల ముడుకు పిల్ల ముడుకు పిల్ల ఒక్క నిమిషం ముక్కు పిల్ల అంట బాబు నువ్వు 8 చెప్తానన్నావు గానీ అందులో 6 చెప్పగలిగావు మేము క్యాష్లు కార్డులు చార్జర్లు హెడ్ ఫోన్స్ లిప్స్టిక్లు పౌడర్లు కోంబులు పిన్స్ ఐలైనర్లు అలాగే వాటర్ బాటిల్స్ చాక్లెట్స్ ఒక ప్రపంచమే ఉంటుంది అసలు తెలుసా డౌన్ ఒకసారి ఇతని టీం వాళ్ళు రండి సో రఘు గారు శ్రీకృష్ణ టీం విన్ అయ్యారు 25,000 కమ్ ఆన్ లాగు సో ఈ రోజు వివేకవర్ధిని కాలేజ్ వాళ్ళు గెలుచుకుంటున్నారు 25,000 మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు రఘు గారు వాళ్ళు ఆడి గెలిపించారు చూసారా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కి మాత్రమే కాదు సామాన్యులకి కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఓన్లీ వన్ షో సుమా అడ్డా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు ఇంత ఓపిక్ గా ఇక్కడ కూర్చున్నందుకు మా వాళ్ళ పిచ్చిగోలంతా విన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా వెళ్తూ వెళ్తూ మా సుమా అడ్డా అంటే మా అడ్డానే కదా ప్రతి శనివారం రాత్రి 9:30 మర్చిపోకుండా టీవీ ముందరకు వచ్చేసేయండి ఏం చూడడానికి సుమా అడ్డా